శ్రీశైలం దేవస్థానంలో పలు పరిపాలనా విధి విధానాలకు ఐఎస్ఓ ధృవీకరణలు లభించాయి. హెచ్ఎంవై సంస్థ ప్రతినిధులు ఈ ధృవీకరణలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయ ఈఓ లవణలకు అందజేశారు. మొత్తం 7 ధృవీకరణలు లభించగా వాటిలో పరిపాలనా విధి విధానాలకు గాను ఐఎస్ఓ 9001 క్వాలిటీ మేనేజ్మెంట్ ధృవీకరణ, క్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణకై దేవస్థానం చేపడుతున్న చర్యలకు ఐఎస్ఓ 14001 ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ధృవీకరణ, భక్తులకు స్థానికులకు కల్పిస్తున్న వైద్య సేవలకు ఐఎస్ఓ 45001 ఆకుపేస్టల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేజర్స్, అన్నదానం ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలకు ఐఎస్ఓ 22000 ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ధృవీకరణ, అధునాతన పద్ధతిలో సిసి కంట్రోల్ నిర్వహణ సాఫ్ట్వేర్ వినియోగంకు ఐఎన్ఓ 27001 ఇన్స్పిరేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ధృవీకరణ, ఎస్ఈడి దీపాల వాడకంకు ఐఎస్ఓ 5001 ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ ధృవీకరణ, పారిశుద్ధ నిర్వహణకు గుడ్ హైజీనిక్ ప్రాక్టీసెస్ ధృవీకరణలు లభించాయి. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య మాట్లాడుతూ దేవస్థానం పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలను పరిశీలించి దేవస్థానానికి ఈ ధృవీకరణలు అందజేశామని తెలిపారు.